నువ్వు ఇట్లా రాలేనా సరే సార్ నా ప్రైమ్ నేను అడ్డపెట్టేదనా కదిరి టౌన్ లో పోలీస్ సర్కిల్ ప్రారంభోత్సవం జరిగింది మన ప్రభుత్వం జగన్ అని వచ్చిన తర్వాత లాండర్ ఎంత కట్టుదిట్టంగా ఉందో మనందరం మూడున్నర సంవత్సరాల్లో చూశాం అన్ని విధాలుగా మహిళలకు గాని క్రైమ్స్ గాని ఎక్కడ తావు ఇవ్వకుండా ప్రజలు స్వతంత్రంగా ఉండాలి వారు స్వేచ్ఛగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ రోజు అన్ని చట్టాలు తీసుకొచ్చి అదే విధంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్స్ ఇది పాడిపోయే విధంగా ఉండడం వల్ల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని బాగుండాలా ఇక్కడ పోలీస్ స్టేషన్లు అయితేనేమి నాడు నేడు కింద స్కూళ్ళు అయితేనేమి అదే విధంగా గ్రామ సచివాలయాలు అయితేనేమి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంధీజీ కలల కన్న స్వరాజ్యం తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఇంత మన ముఖ్యమంత్రి జగన్ గారు ఈరోజు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి 5 కోట్ల ప్రజలు కూడా అందరికి అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు కానీ ఆయన పక్కలో ఉన్న వాళ్లే ఏదో ట్యాప్ చేసుకొని ఆయన తెలుగుదేశం పార్టీకి పోవాలని ఒక దీంతో అలా ఇది చేశాడే కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పుకున్నాను 35 మంది ఎమ్మెల్యేలు చేస్తారని అది ఒకటే కాదని సాధ్యం ఇంపాసిబుల్ ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్ అన్న ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా అన్ని విధాలుగా ఈరోజు వారు వారి నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా పరిపాలన ఎలా ఉండేది అనేది మన అందరికీ తెలుసు అలాంటి తరుణంలో ఈరోజు ఎక్కడి పోయినా కూడా ప్రతి గ్రామంలో కూడా ఎమ్మెల్యేలకి అన్ని విధాలుగా ప్రజలకి మేలు చేసే విధంగా ఈరోజు ఆదుకుంటున్నారు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఏదో ఇలాంటి వాళ్ళు పదవుల కోసం వారి వారి ఇది దానికోసం పబ్బం గడుపుకునేదానికి ఇది చేస్తారు కానీ ఎక్కడ కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేదానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా బాగున్నారని నేను చెప్పగలను అది అబద్ధము ఎందుకంటే మనం చూసాం ఫస్ట్ రోజే లోకేష్ గారు మాట్లాడే తీరు కూడా ప్రజల్ని ఆకట్టుకునే విధంగా మన ముఖ్యమంత్రి జగన్ అన్న ఉన్నాడు చూడు రోజు రోజుకి ఎలా విజృంభించారంటే అలా ఉండదు రోజు రోజుకి ఈరోజు లోకేష్ పాదయాత్ర తగ్గిపోతుంది దాదాపుగా లాస్ట్కి 100 సంఖ్యల్లో నిలబడతారేమో అని చెప్పేసి అప్పుడే ఆయన నడవలేని పరిస్థితి అయిపోయింది లోకేష్ గారు ఖచ్చితంగా లోకేష్కి అది తరము కాదు ఆ నారా కుటుంబానికే పాదయాత్ర తరము కాదని చెప్పేసి నేను చెప్పగలను